హైదరాబాద్ చింతల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ నివాసంలో ఓ యువకుడిని హత్య చేసి అతని శరీర భాగాలు భూమిలో పాతేశారు. అంతటితో ఆగకుండా ఫ్లోరింగ్ కూడా చేశారు. నివాసంలో నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాసన పట్టిన కాకీలు మృతదేహాన్ని వెలికితీశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనమైంది. సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించిన ఈ ఘటన పథకం ప్రకారం జరిగిందా లేక ఇంకేమైనా కారణం ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కబ్దుల్లాపూర్ మండల పరిధిలోని చింతల్ ప్రాంతంలోని చంద్రనగర్లోని మహదేవ్ గుప్తా అనే యజమాని ఇంట్లో బీహార్కు చెందిన యువకులు అద్దెకుంటున్నారు. అయితే వీరు గత వారం రోజులుగా కనిపించకపోగా వీరున్న ఇంటి పక్కనే ఉంటున్న బ్యాచిలర్లు సైతం గత రెండు రోజులుగా స్థానికంగా లేరు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన బ్యాచిలర్లు ఇంటి పక్క నుంచి తీవ్ర దిగ్బంధం వస్తుండటంతో వారు యజమానికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి యజమాని ఫిర్యాదుతో స్పందించిన సిఐ శంకర్ రెడ్డి, క్రైమ్ ఎస్ఐ రామకృష్ణ, ఎస్ఐలు వీరబాబు, లింగనాయకులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని తాళం వేసిన గదిని పగలగొట్టి లోపల ఉన్న రక్తపు మరకలను శాంపిల్స్ తీసి ల్యాబ్కు తరలించారు. అదేవిధంగా డాగ్ స్వాడ్ను రప్పించి విచారణ చేపట్టారు. ఘటన జరిగిన ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు ఆ ఇంటిలోని ఓ ప్రాంతంలో శవం పాతిబడి ఉన్నట్లు గుర్తించారు. సుమారు 35 ఏళ్ల యువకుడిని అతి దారుణంగా చంపి తల మొండెం వేరు చేసి అక్కడ పాతిపెట్టి సిమెంట్ తో ఫ్లోరింగ్ చేస్తున్నట్లు గమనించారు. దుర్వాసన వస్తున్న ప్రాంతంలో తవ్వి మృతుడి తల, రెండు చేతులు లభ్యం కాగా వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన 2 ID ప్రూఫ్లు, 2 కత్తులు, ఓ ఆక్సా బ్లేడ్ లభ్యమయ్యాయి. మిగతా శరీర భాగాలు లభ్యం కావాల్సి ఉంది. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుల వేటలో పడ్డారు. ఇటుకున్న ఏమవుతుంది? ఈవినింగ్ కాల్ చేశాం పిఎస్, వాళ్ళు వచ్చి ఓపెన్ చేసి చూశారు ఇక్కడ డెడ్ బాడీ ఉంది. ఎవరంటున్నారు? ఎవరంటే ఆల్రెడీ ఉమాను, వివేక్ అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు అక్కడ. ఎన్నాళ్ళుగా ఉంటున్నాయా? 1 ఇయర్. 1 ఇయర్ వాళ్ళు ఎన్ని రోజుల నుంచి కనిపిస్తలేరు? 2 డేస్ నుంచి కనిపిస్తలేరు అని బిసైడ్ రూమ్స్ వల్ల అని చెప్తా ఉన్నారు. మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడ రోడ్ అప్పు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు లోకల్లో ఉన్నది, ఆధార్ కార్డ్ అన్ని డీటెయిల్స్ వచ్చాయి. ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది వాళ్ళు ఏంటి. స్టూడెంట్స్ జాబ్ హోల్డర్స్